హై ఫర్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి పరీక్ష ఫీజులు కానీ అయితే లేవండి సో జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు ఒక మెయిల్ ఐడికి మెయిల్ అనేది చేస్తే చాలు మీకైతే ఈ యొక్క జాబు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇక జీతం విషయానికి వస్తే మనకి నలభై ఐదు వేల రూపాయలు అయితే పర్ మంత్కి అయితే ఇవ్వడం అయితే ఉంది అల్ అలాగే వాటితో పాటుగా మనకి జూలై ఒకటవ తేదీ నాటికి మీరైతే ఉద్యోగంలో ఉంటారనైతే అక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం రెండు నోటిఫికేషన్స్ అయితే అంటే రెండు జిల్లాలకు సంబంధించి వచ్చిన నోటిఫికేషన్స్ కూడా మన యొక్క వీడియోలు అయితే ఐ మీన్ మన యొక్క ఛానల్ అయితే చేశాము ఇంకా చూడని వాళ్ళు ఉంటే అవి కూడా చూడొచ్చు మన యొక్క ఛానల్లో అలాగే ఇప్పుడు వచ్చిన ఈ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి వచ్చింది మరియు వీటికి సంబంధించిన అర్హతలు ఏంటి అసలు ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలని డీటెయిల్స్ని కూడా మనం యొక్క వీడియోలో అయితే తెలియజేస్తూ ఉన్నాము మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి మన యొక్క వీడియోస్ని మన యొక్క ఛానల్ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫర్ మోర్ మీకు ఏదైనా జాబ్ అప్డేట్స్ కానీ లేకపోతే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే మీరు అందులో లాగిన్ అయ్యి ఐ మీన్ జాయిన్ అయ్యి మీరు ఏదైనా అడగవచ్చు తెలుసుకోవచ్చు అనమాట అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన వీడియోస్ లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి అర్హత ఉంటే అప్లై అని అయితే చేసుకుంటూ ఉండండి సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం సో ఇక్కడ మనకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి డిస్టిక్ ఆఫీస్ గుత్తి రోడ్ బి క్యాంపోపో కర్నూలు ఫైవ్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ అని అయితే ఇచ్చారు ఇది కర్నూలు జిల్లా నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇందులో ఇక్కడ మనకు చూసుకుంటే నోటిఫికేషన్ నంబర్ వచ్చేసి మనకి ఎయిట్ జీరో సిక్స్ స్లాష్ టూ జీరో టూ వన్ ఇరవై ఒకటో తేదీ ఆరు రెండు వేల ఇరవై ఒకటిన మనకి యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చినట్టు అయితే చెప్పడం జరిగింది ఇక అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఇంట్రెస్టెడ్ అండ్ లోకల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్యూర్మెంట్ ఆఫ్ వన్ ఇయర్ చార్టెడ్ అకౌంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ టు వర్క్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఏపీఎస్సిఎస్సిఎల్ కర్నూలు త్రూ డిస్టిక్ సెలక్షన్ కమిటీ హెడెడ్ బై ద జాయింట్ కలెక్టర్ అండ్ ఈఓఈడీ ఏపీఎస్సీఎస్సిఎల్ కర్నూలు డీటెయిల్స్ ఆర్ గివెన్ బిలో అని తెచ్చారండి సో కర్నూలు జిల్లా నుంచి మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖలో మనకి ఈ యొక్క ఉద్యమం అయితే కేటాయించడం అయితే జరిగింది ఈ యొక్క ఉద్యోగం పేరు వచ్చేసి మనకి చార్టెడ్ అకౌంట్స్ అండ్ కాంట్రాక్ట్ బేస్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది సో వన్ ఇయర్ కాంట్రాక్ట్ పీరియస్ అయితే ఐ మీన్ కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇక్కడ చూసుకుంటే మనకి కర్నూల్లో యొక్క ఒక వేగెల్సి ఉంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు డబల్ సెవెన్ జీరో టూ డబల్ జీరో త్రీ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ వన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ కూడా క్లారి చేసుకోవచ్చు ఇక ఫర్దర్గా ఇక్కడ చూసుకుంటే కేటగిరీ ఆఫ్ పోస్ట్ వచ్చేసి చార్టెడ్ అకౌంట్స్ ఇక క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే ఇక్కడ మనకి సీఏ ఫైనల్ కంప్లీట్ అయి ఉండాలి అలాగే సీఏ ఫైనల్ కంప్లీటెడ్ పెర్ఫార్మెన్స్ విల్ బి గివెన్ టు సర్వింగ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇన్ ఏపీఎస్సిఎస్సిఎల్ అలాగే అడిషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐసీ అండ్ కంపెనీ సెక్రటరీ విల్ బి కన్సిడర్ అయితే ఇచ్చారు శాలరీ విషయానికి వస్తే మీకు నలభై ఐదు వేలు ఉంటుంది పర్ మంత్ శాలరీ ఇక మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ జనరల్ కేటగిరీ అండ్ ఫార్టీ ఇయర్స్ ఫర్ బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకి దేర్ ఆల్ ద ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సెల్ Send their applications along with the copies of certificates of date of birth, educational qualification and experience, etc., through email to the above mentioned mail ID and the last date for receipt of applications, that is 29.06.2021 up to 5 pm. And verification of original certificate will be on 30.06.2021. The selected candidate shall reported on duty on 107.2021. The detail of selection, criteria of selection of క్యాండిడేట్స్ అండ్ టైమ్ లైన్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్సిఎస్ఎల్ డాట్ ఇన్ అనేది ఇచ్చారు సో ఇక్కడ ఏం లేదండి మీ యొక్క డాక్యుమెంట్స్ మీ యొక్క సర్టిఫికేట్ అన్నీ కూడా మీరు పైన ఏదైతే మనకి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇచ్చారు చూసుకోవచ్చు ఇక్కడ డిఎంకేఎన్ఎల్ డాట్ ఏపీఎస్సీఎస్సీ అట్ ది రేట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ యొక్క మెయిల్కి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ఐ మీన్ మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ ఒక పీడిఎఫ్ ఫైల్లో రెడీ చేసుకుని మీ యొక్క రెజ్యూ అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ ఫైల్లో రెడీ చేసుకొని మీరు ఆ మెయిల్ ఐడికి సెండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం మనకిక్కడ లాస్ట్ డేట్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా మీరు ఈ యొక్క సర్టిఫికేట్లను అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది ఇక మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు వెరిఫికేషన్ అనేది మీకు ముప్పై తేదీ ఆరు రెండు వేల ఇరవై అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది సెలెక్ట్ అండ్ క్యాండిడేట్స్కి సో ఒకటవ తేదీ ఏడు రెండు వేల ఇరవై అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా అయితే ఇస్తారు మీరు ఆ రోజున జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ద డీటెయిల్స్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ సెటెరియా ఆఫ్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అనే టైమ్స్ ఆర్ అవైలబుల్ అన్ ద వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఏపీఎస్సీఎస్ఎల్ డాట్ ఇన్లో మీరు లాగిన్ అయితే మీకు పూర్తి వివరాలు అక్కడ ఉంటాయని చెప్తున్నారు ఇది మనకి ఎస్ రామసుందరరావు రెడ్డి జాయింట్ కలెక్టర్ ఈఓఈడీ కర్నూలు అయితే ఇచ్చారండి సో ఇంట్రెస్ట్ అండి అర్హత ఉన్న క్యాండిడేట్స్ అయితే మీ యొక్క సర్టిఫికేట్లను జస్ట్ మెయిల్ ఐడి మెయిల్ చేస్తే చాలు మీరైతే యొక్క ఉద్యోగం పొందే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఓన్లీ కర్నూలు వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన మేనేజర్ నెంబర్ కూడా అయితే ఎక్కడైతే ఇచ్చారు కదా సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మీరు కాల్ చేసి మీ ఏదైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చు అనమాట ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుంచి వచ్చిన యొక్క నోటిఫికేషన్ అండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ పొందుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్